గౌరవనీయులు, కార్మిక నాయకులు, పెద్దలు నాయన నరసింహారెడ్డి గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. పార్టీకి కూడా చాలా తీరని లోటు. 1978 నుంచి హైదరాబాద్తో మన అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, పుట్టింది నల్గొండ జిల్లా అయినప్పటికీ తన రాజకీయ ప్రస్థానమంతా మన హైదరాబాద్ సిటీ ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి మరి ప్రారంభించడం, ఆయన అంచెలంచెలుగా శాసనసభ్యునిగా విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి, ఆ తర్వాత కార్మిక నాయకుడిగా హెచ్ఎంఎస్ అధ్యక్షుడిగా మరి కార్మిక పక్షపాతిగా ఉంటూ కార్మికుల పట్ల ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి, 1969 తెలంగాణ ఉద్యమంలో మరి పోరాడి జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి, ఆ తర్వాత ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా మరి 2001 నుంచి ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి, మరి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందే విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం, తెలంగాణ సిద్ధించిన తర్వాత మరి వచ్చినటువంటి ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో హోంమంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి, మరి శాంతి భద్రతల విషయంలో అదేవిధంగా ఒకవైపున శాంతి భద్రతలు, రెండో వైపున కార్మికులు, మరి ఈ విధంగా కృషి చేసినటువంటి వ్యక్తి, మరి ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగాలేక మరి ఆసుపత్రిలో చేరిన తర్వాత కోలుకుంటున్నాడనుకునే సందర్భంలోనే మరి నిమోనియా రావడం, ఆసుపత్రి వర్గాలు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మరి నిన్న రాత్రి తుదిశ్వాస వదలడం అనేది బాధాకరమైనటువంటి అంశం. అంటే మనుషులు పుట్టడం చనిపోవడం సర్వసాధారణమైనప్పటికీ నాయన నరసింహారెడ్డి గారికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రజలతో బాగా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరి వారిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి విధిని మనం ఏం చేసే పరిస్థితి లేదు కాబట్టి వారి ఒక కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి వారి ఒక కార్యక్రమం కూడా మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ప్రారంభమై మహాప్రస్థానకు చేరుకుంటుంది. మరి అధికార లాంఛనాలతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికార లాంఛనాలతోనే ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. వారి యొక్క అభిమానులకు, మరి ప్రజలు కూడా వారి కుటుంబానికి ధైర్యం ఇస్తూ మరి జరిగినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది.